ఒకసారి ఆ మాటలోనే విన్నాం, చెప్పే మాటలు చూస్తుంటే కళ్ళకి నీళ్ళు ఆగలేదు. చెప్పు మా నమస్తే. నమస్తే అన్న, అందరికీ నమస్తే. ఎక్కడికి పని లేదన్న, అక్కమ్మ లేదు, ఎక్కడికి వెళ్ళినా బొతాక పట్టుకురమ్మంటున్నారు. ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ గా ఉండి కనీసం కేరళ సిస్టర్ల దగ్గర ఇళ్లలో పనికి వెళ్దామన్నా బొతాక తేమ్మా అంటున్నారు. ఇన్నాళ్ళైతే ఆ బుతక అవసరం ఉండేది కాదు, వెళ్ళి కాస్త పని చేసుకునేవాళ్ళం. ఈ చాలా మందికి ఇప్పుడు ఏదో అవర అవసరం లేకుండా ఇన్నాళ్ళు ఎలాగో బతుకున్నాను. కానీ ఈ మందులు కూడా కొనుక్కోవాలి ప్రైవేట్గా. బాగా గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఉండవు, ఎవరు బుతక ఉండాలి. మరి ప్రైవేట్ హాస్పిటల్లో కొనుక్కోవాలి మందులు. ఎలాగా ఇబ్బంది అయిపోయి ముందుకుంటా అన్నయ్యకి చందమామ సేవా సమితికి ఫోన్ చేశాను, ఇంకా రెండు మూడు సమితులకు ఫోన్ చేశాను. కానీ ఎవరూ స్పందించలేదన్న. నా బాధ చూసి గబగబా చందమామ సేవా సమితి అన్న ఈ అన్న పరిగెత్తుకొచ్చాడు. నా అడ్రస్ తీసుకుని ఇలా ఫోన్ చేసిన 10 నిమిషాల్లో నా దగ్గర ఉన్నాడన్న. చాలా బాగా నాకు స్పందించి నాకు తెచ్చిచ్చాడు. కానీ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో, ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నానో ఆ టైంని చేశారంటే ఆ పుణ్యం అదే మీకు 10,000 అన్న. మీ అక్కమ్మ ఉన్న వారికి కాదన్న చేసేది. అక్కమ్మ లేని మాకు ఎవరు కూడా కనీసం తలుపు కూడా తీయట్లేదన్న. మేము ఎలా బ్రతుకుతాము, ఎంతమంది ఈదిలోకి వస్తారన్న. మాలాంటి వారు వీడియోల్లో ఉండాలంటే కూడా కష్టమే అన్న. వీడియో పెట్టి మీరు వీడియో ఉన్న బయట ఏదో గొప్పగా వీడియోలో కనబడే వారికి చేస్తే చాటు మరిగి ఉన్న మాలాంటి వారి పరిస్థితి ఏంటన్నా. కనుక మేము ఎంత బాధపడుతున్నామో అన్న కొంచెం చూస్తూ ఉండండి అన్న. అద్దెలు కట్టుకోలేక తిండి తినలేక అక్కమ్మ లేకదు నువ్వు కొంచెం లేటుగా 2 రోజుల్లో అద్దె ఇచ్చినా వాళ్ళు కూడా ఖాళీ చేయమంటున్నారు. బ్రతికే దారి ఎలాగన్నా, ఎక్కడ మా పరిస్థితి. వెళ్ళిపోమంటే మీరు అంటారు ఖాళీ చేయి బాగుంది చేసుకోవచ్చు కదా పని, ఏ కానుండలు వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా. ఇంటి దగ్గర ఇంతమంది బరువు మొయ్యాలి, మేము వాళ్ళని పెంచుకోవాలి. మీకున్న లాంటి అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది హవాలీ నుంచి. మరి ఒక అమ్మ తల్లి లాంటిది ఫోన్ చేసి మరి కన్నూరి పెట్టుకుంటుంది, చాలా బాధ అనిపించి కడుపు గుండె పిండేసినట్టు అయిపోయింది. ఒక్కసారి నాకు ఆకలి నాయనా నాకు అన్నం లేదు అంటే అసలు ఇంకా నాకు ఎప్పుడెప్పుడు రావాలని చెప్పి గబకన ఎయిర్పోర్ట్ పోయి కొరియర్ పంపించేసి సామాన్లు మా ఇంట్లో ఉండి సామాన్లను ఎత్తుకొచ్చాను. నాకు తగిన గారికి ఎత్తుకొచ్చిన ఇంకా కొన్ని అట్లే ఖర్చులకు డబ్బు ఇద్దామని చెప్పి వచ్చాను. ఎందుకంటే మనం చెప్పుకోలేని పరిస్థితి, పనులు లేక ఏం లేక బీపీ షుగర్లు ఉండి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరిని కావచ్చు, చాలా మేర కావచ్చు, కోవిడ్ బయట పని చేసే వాళ్ళ పరిస్థితి, అందరి పరిస్థితి అదే. ఎవరన్నా వాళ్ళు పని అడగలేరు, ఎవరిని అడగలేని పరిస్థితి. వాళ్ళని వెళ్ళి అడిగి 2 నాలుగు 3 నాలుగు అడిగి గమనైపోతారు పాపం. ఏం తోచిన పరిస్థితులు, పచ్చని రోజులు కూడా 11 రోజులు ఉన్నాయంట పాపం.